नगर टीपीटीएफ समावेश जी सवेश मंडल अध्यक्ष मरी मंडल प्रधान कार्यदर्शि मंडल टाउन संबंधी उपाध्याय पागन जी प्रवेट टीचर्स परिस्थिति एंत दारुण लॉकडाउन दी इप्पटि वरकु गत नालुगु नेलल नुंचि माकु जीतालु लेक चाला इब्बंदि पड़े परिस्थितुलु एर्पड्डायि अंदरिकी सहायं चेसिंदि गवर्नमेंट कूलिवानिकि प्रति ओक्करिकि सहायं चेसिंदि कानी प्रैवेट टीचर् नादुकुन्न नादुडे लेडु ओकप्पुडु चेप्पेवारु बडलेनि बतकलेनि बडि पंतुलनि ई रोजु मा परिस्थिति चाला दारुणंगा उंदि माकु नालुगु नेलल नुंचि जीतालु लेवु ప్రతి ఒక్కరు కూడా ఏ పనికి వెళ్దామన్నా పనికి రానిచ్చే పరిస్థితి లేదు. మీరు టీచర్లు మీరేం పని చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి సహాయం అందలేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ మమ్మల్ని ఆదించి మాకు ప్రత్యేకంగా ఐడి కార్డు ఇప్పించాలి, మరియు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కలిగించాలి, మరియు యజమానుల నుంచి 12 నెలల జీతం ఇప్పించాలి. ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ ఆదుకోవాలి. మా రాష్ట్ర అధ్యక్షులు షబీర్ అలీ గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అదే భయా శివరాజ్ యాదవ్ గారు మరియు జనరల్ సెక్రటరీ నిర్గమ్మ గారు మా గురించి చాలా కష్టాలు పడి వారు మన మంత్రిని సత్య ఇంద్రారెడ్డి గారిని కలవటం జరిగింది. ఆ మేడం కూడా మాకు సానుకూలంగా స్పందించినందుకు ఆమెకి మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉందయ్యా. ఇంట్లో వెళ్ళే పరిస్థితి లేదు, తింటానికి తిండి కూడా లేదయ్యా. మేము ఇవాళ అడుక్కోవడానికి అడుక్కోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. మమ్మల్ని ఆదుకోండి. మేము ఈరోజు చెప్పిన ఎంతోమంది మా ప్రైవేట్ టీచర్లు చెప్పిన ఎంతోమంది డాక్టర్లుగా లాయర్లుగా రాజకీయ నాయకులుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా పై చదువులకు వెళ్ళారంటే కారణం మేము. కానీ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గురువు లేని జీవితం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇలాంటి సందర్భాల్లో మా గురువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే మీరు ఒకసారి ఆలోచించి మా అందరికీ మా నిరుద్యోగపతి కింద కనీసం 10,000 రూపాయలు శాంక్షన్ చేయాలని, ఉపాధ్యాయులను ఆదుకోవాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించాలని, మరియు హెల్త్ కార్డులు ఇప్పించాలి, ఐడి కార్డు కూడా గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు ఇప్పించాలని మేము మా కమిటీ తరఫున గవర్నమెంట్ని కోరుచున్నాం. మన హుజూర్నగర్లో టీపీటీఎఫ్ తరఫున మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయనున్నది. అటు సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు వొట్టె నాగరాజ్ యాదవ్ మరియు కోశాధికారి ప్రకాష్, సెక్రటరీ కుమార్, ఉపాధ్యక్షుడు ప్రసాద్ హాజరు కావడం జరిగింది. టీపీటీఎఫ్ తరఫున మన గౌరవ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు షబీర్ అలీ గారు ఎంతో కష్టపడి మన కోసము, ఆయన కరోనా ప్రభావము ఇంతగా ఉన్నా కూడా అతను ఎంతగానో మన కోసం కష్టపడి 6 నిమిషాలు కష్టపడి మన కోసము చాలా సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎంతో కొంత ఐక్యంగా పోరాడాలి. ఈ యొక్క పోరాటంలో వారికి చేయూతనిద్దామని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎంతో ఉన్నత చదువులు చదివి ఎంతో భావి భారత భవన్గా తీర్చిదిద్దాము. కానీ ఇలాంటి పరిస్థితి మనది అగమ్యగోచరంగా ఉన్నది. ఒక కూలివానికి ప్రభుత్వము ఎంతో కొంత ఆసరా ఉంది, ఒక ప్రతి యూనియన్కి ఎంతో కొంత ఆసరా ఉంది. మన కాడ మన ప్రైవేట్ టీచర్కి ప్రభుత్వం తరఫున ఏమాత్రము ఆసరా లేదు, ఎక్కడి నుంచి కూడా ప్రభుత్వం తరఫున ఏమాత్రము రావడానికి లేదు. కాబట్టి ప్రభుత్వము ఇకనైనా కనుకరించి మా యందు దయ ఉంచి మాకు ఎంతో కొంత ఆసరా ఇప్పించగలరని మనవి. మేము ఎంతోమంది డాక్టర్లను ఇంజనీర్లను ఎంతోమందిని తయారు చేశాము. కానీ మాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి గడ్డి పరిస్థితి వస్తుందని మేము ఏనాడైనా ఊహించలేదు. ఈ లాక్డౌన్ కారణంగా 4 నెలల నుంచి జీతాలు లేక ఇంట్లో పరిస్థితి చాలా ఆగమ్యగోచరంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వము దీనికి స్పందించి హెల్త్ కార్డులు పన్నెండు నెలల జీతం కూడా యాజమాన్య తరపు నుంచి 12 నెలల జీతం కూడా ఇప్పించాలని కోరుచున్నాము. ఇట్టి సమావేశానికి చేసిన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు గొట్టే నాగరాజు గారు, అదేవిధంగా మన హుజూర్నగర్ నియోజకవర్గ మండల అధ్యక్షులు ఎడవల్లి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సెక్రటరీ ప్రకాష్ గారు, అదేవిధంగా
సెక్రటరీ కుమార్ సార్ గారు, అదేవిధంగా ఈ టీపీటీఎఫ్ షేక్ షబీర్ అలీ గారు నిర్మించిన ప్రైవేట్ సంస్థల అనుసంధానంతో ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదేవిధంగా కర్ణాటకలో జరిగి కరోనా మహమ్మారి ఈ అనుకోకుండా రావడం వలన ఈ స్కూల్స్ కానీ ఈ వైరస్తో బంద్ కావడం వలన స్కూళ్ళన్నీ బంద్ చేయటం వలన ప్రైవేట్ ఉపాధ్యాయులు 4 నెలల నుంచి జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంలో ప్రభుత్వం లాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరుతున్నాము. జై తెలంగాణ, జై టీపీఎఫ్. जय टीपीटीएफ, जय टीपीटीएफ, जय जय टीपीटीएफ, जय टीपीटीएफ, जय जय.